నాకు ఒక కొడుకు ఉండు, అలా భార్య మంచి చూసుకుంటున్నా, నేను గవర్నమెంట్ మందులు తీసుకుంటా, రమేష్ బాబు అందరు మంచిగా ఇస్తారు, డాక్టర్ కూడా మంచిగా చూసుకుంటారు, నేను సావాలనుకున్నా కానీ డాక్టర్లు అన్నారు వద్దమ్మా సావద్దు, నువ్వు మంచిగా బతకాలి మంచిగా ఉండాలి, నా కష్టం సేద్దానికి ఇప్పుడు సేత కావట్లేదు. ఇద్దరం ఉన్నాం, నలుగురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. ఎవరు కొడుకులు అడుగుతారు అడుగుతలేరు. మేము ఇద్దరు బతుకు పిల్లలు వచ్చి ఇస్తారు, ఎవరో ఆడపిల్లలు వచ్చి బతుకుతున్నాం. మనం కిరాయకున్నాం, ఈ గవర్నమెంట్ నుంచి మందులు వస్తున్నాయి కదా, అదే తింటున్నాం, అదే ఆరోగ్యం ఉండదు చూడు మాకు. ఇప్పుడు జనరేషన్ అలా ఉంది, వాళ్ళ మొగుడు వాళ్ళే, అత్త మామ ఉండకూడదు, వాళ్ళకి ఏమన్నా ఆస్తి ఉంటే ఇచ్చేయాలి. మా పిల్లలు ముట్టుకోవద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు, మా ఇంట్లో అయితే అంతే. సొసైటీ ఫర్ ఆల్, ఈ సమాజంలో వృద్ధులకి మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేటువంటి ఒక పరిస్థితులను మనం ఈరోజు మన కుటుంబంలో, మన సొసైటీలో, తర్వాత మన ఇరుగు పొరుగులో, తర్వాత మన ఈ ప్రపంచంలోనే ఒక వృద్ధులకి ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. నా రిక్వెస్ట్ ఏమంటే, మన సమాజంలో ఉన్న స్టూడెంట్స్ కానీ, పిల్లలు కానీ, యూత్ కానీ, మన తాతయ్య తాతమ్మలు మనల్ని ఏ విధంగా చిన్నప్పుడు మనల్ని చూసుకున్నారో, మన బాగుబోలు చూసుకున్నారో, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు, మరి వాళ్ళకి వాళ్ళ సర్వీస్ని మనం మళ్ళీ తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళ బాగుబోగులను చూడాలి. మరి సమాజంలో వాళ్ళు పడుతున్నటువంటి బాధలను మనం అర్థం చేసుకొని తగినంత సహాయం చేయాలని మా హెల్ప్ ఏజ్ తరఫున నేను తెలియజేస్తున్నాను.